నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అస్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ యుగంధర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి సర్ నమస్తే సర్ వెల్కమ్ టు హెల్త్ లైన్ సర్ అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సర్ ఎందుకు వస్తుంది ఎవరెవరికి వస్తుంది సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనుషులకి మూడవ అతిపెద్ద కారణం అంటే మనుషులు చనిపోవడానికి అతిపెద్ద కారణం అన్నమాట సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ క్యాన్సర్ హార్ట్ అటాక్ వీట్ తర్వాత మనం స్ట్రోక్ నే ఎక్కువగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ డెత్ సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది అది అత్యంత ముఖ్యమైన జబ్బు అన్నమాట అంటే టాప్ లిస్ట్ లో ఉంటుంది మనకి సో దాని గురించి అవగాహన పెంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు ఎందుకంటే మనిషికి బ్రెయిన్ స్ట్రోక్ కి హార్ట్ స్ట్రోక్ కి డిఫరెన్స్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్ అనేది విపరీతమైన పెయిన్ ఉంటుంది ఎందుకు పెయిన్ ఉంటుంది అంటే హార్ట్ లో ఉన్న మజిల్ చుట్టూ విపరీతమైన పెయిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి కాబట్టి చిన్న రక్తప్రసరణ ఆగిపోయినా కూడా హార్ట్ లో విపరీతమైన నొప్పి వస్తుంది పేషెంట్ ఒక నిమిషం కూడా ఉండలేని పరిస్థితి కాబట్టి హి విల్ రష్ ఇంటు ద హాస్పిటల్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు బ్రెయిన్ స్ట్రోక్ అలా కాదు బ్రెయిన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్ లో ఎలాంటి పెయిన్ రిసెప్టార్ ఉండదు మీరు బ్రెయిన్ ని కత్తి తీసుకొని కోసినా మీకు పెయిన్ తెలియదు సో ఎందుకంటే అక్కడ పెయిన్ రిసెప్టార్స్ ఉండవు కాబట్టి బ్రెయిన్ అనేది ఒక భాగము నరాలకు రక్తప్రసరణ ఆగిపోతే మనకు పెయిన్ ఉండదు ఒక భాగం సైలెంట్ గా పని చేయడం మానేస్తది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ మూత్ మాత్రమే వంకరపోయింది అనుకోండి మీరు ఎప్పుడు ఎప్పుడో రోజంతా చూస్తూ మొహం ఎప్పుడన్నా మొహం చూసుకున్నప్పుడు నవ్వినప్పుడు అప్పుడు మీకు డౌట్ వస్తుంది పక్కన వాళ్ళు చూసి ఏంటి నీ మొహం పక్కకుంది అని చెప్తే తప్ప మీకు తెలియదు అంత సైలెంట్గా ఉంటుంది మరీ ఎక్కువ సివియర్గా ఒక భాగం కంప్లీట్గా పడిపోవడం అంటే చేయి లేవకుండా పోవడం లేదు కాళ్ళు లేవకుండా పోవడం మాట రాకుండా పోవడం ఇవి ఆబ్వియస్గా తెలిసిపోతాయి మనకు కనిపిస్తాయి కానీ మైల్డ్ స్ట్రోక్స్ కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మైల్డ్ స్ట్రోక్ ఎలా ఉంటాయంటే జస్ట్ మాట తడబడుతుంది ఓన్లీ మూతి నవ్వినప్పుడు ఒక సైడ్కి వెళ్తుంది తర్వాత చెయ్యి పట్టుకోవడానికి రాయడానికి బటన్స్ వేసుకోవడానికి ఇట్లా చిన్న చిన్న పనులు చేయడానికి ఇబ్బంది అవుతుంది కాలు చెప్పు వేసుకోవాలంటే చెప్పు వేసుకోలేరన్నమాట సో అట్లా చిన్న చిన్న సింప్టమ్స్ ఉన్నప్పుడే మనం అర్లీగా గుర్తించగలిగితే దాన్ని ఆపేయచ్చు ఆ స్ట్రోక్ని అక్కడితో ఆపేయచ్చు ఆపేస్తే మనకు రికవరీ బాగా ఫుల్ ఉంటుంది అట్లా కాకుండా అది మీరు స్ట్రోక్తో ప్రాబ్లం ఏంటంటే మన స్ట్రోక్ని మనం ఐడెంటిఫై చేయకుండా మనం వదిలేస్తున్నట్టయితే అది క్రమంగా పెరుగుతుంది ఫస్ట్ వన్ వీక్లో అది ఎట్లయినా మారచ్చు అది క్రమంగా హవర్ అవర్కి పెరిగే వాళ్ళకు పెరిగే అవకాశం కూడా ఉంది గ్రాడ్యువల్గా పెరిగేమవుతుంది వీళ్ళు డౌట్ వచ్చి వదిలేసి ఇదేదో ఉందిలే నాకు మళ్ళీ తగ్గిపోద్దులే అని అట్లే రెస్ట్ తీసుకొని పడుకోవడం వల్ల మరుసటి రోజు చూస్తే ఏముంటుంది మొత్తం పడిపోయింది సో అది అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్ అనే లక్షణాలు స్ట్రోక్ అసలు ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది వాటి లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిందే తప్ప మనిషికి తెలుసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఈవెన్ మీరు ఆశ్చర్యపోతారు కొంతమంది డాక్టర్స్ కూడా ఇది స్ట్రోకా కాదని చెప్పలేరు అంటే ఇప్పుడు మనకు విలేజ్ డాక్టర్స్ ఉంటారు కదా రూరల్లో ఉన్న పనిచేస్తున్న డాక్టర్స్ కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తే ఒకసారి అది స్ట్రోక్ లాగా అనిపించదు ఒకసారి పేషెంట్ మాట మారిపోతుంది లాంగ్వేజ్ మారిపోతుంది ఇలా మాట్లాడు రెగ్యులర్గా మాట్లాడే మాట కాకుండా సంబంధం లేని ఆన్సర్స్ ఇస్తాడు చెప్పింది అర్థం చేసుకోడు వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఏదో మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టుంది అతను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు యాక్చువల్లీ అతనికి పదాలు ఉచ్చరించడం రాదు నేమ్స్ మర్చిపోతాడు తిరిగి చెప్పడం రాదు మనం చెప్పింది అర్థం చేసుకోలేడు కమ్యూనికేషన్ పోతుంది సో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఈ భాగంలో ఒక లాంగ్వేజ్ సెంటర్ అని ఉంటాయి నర్వ్స్ అని ఆ నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు కమ్యూనికేషన్ పోతుంది సో అది కనుక్కోవడం చాలా కష్టం సో ఈవెన్ కొంత ట్రైనింగ్ ఉన్న డాక్టర్స్ కూడా మిస్ అయిపోయే అవకాశం ఉంది
ఇంకా కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఒక హాఫ్ భాగం చూపోతది చూపోయిన విషయం కూడా అతనికి తెలియదు అతను ఏందంటే ఇప్పుడు నడుస్తూ ఉంటాడు అనుకోండి కరెక్ట్ గా డోర్ మధ్యలో వెళ్ళాలి అతను ఏమనుకుంటాడంటే ఒక సైడ్ కనిపేదు కాబట్టి డోర్ మధ్యని సగం నుంచి మధ్య అనుకుంటాడు సగం నుంచి కట్ చేసి దాని మధ్యలోంచి వెళ్తాడు అప్పుడు డోర్లు గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు తలుపులు కొట్టుకుంటూ వెళ్తుంటాడు ఎందుకంటే అది మధ్య అనిపిస్తది అతనికి కరెక్ట్ గా సెంటర్ ఏది అనేది మర్చిపోతాడు ఎందుకంటే ఒక హాఫ్ భాగం కనిపేదు అతనికి హాఫ్ వరల్డ్ ఇది ఎగ్జిస్ట్ అవ్వదు సో అట్లా ఒక భాగం అంతా కనిపేకు అదే మనకు చూపు కంటి ద్వారా చూపు ప్రాబ్లం అయితే అది ఆబ్వియస్ గా కనిపిస్తుంది మనకు చూపు పోతది కన్ను అంత బ్లాక్ అయిపోతది మనకు కనిపేదు బ్రెయిన్ లో నర్వ్స్ డ్యామేజ్ అవడం వల్ల చూపు పోతే ఆ చూపు అసలు ఎక్స్ప్రెస్ చేయడం కూడా కష్టం అతనికి సో మనుషులు గమనించినప్పుడు మిగతా వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే నడుస్తున్నప్పుడు గుద్దుకుంటూ వెళ్తుంటాడు ఒక వైపు అంటే నెగ్లెక్ట్ చేస్తాడు పేరు రాసేటప్పుడు కూడా హాఫ్ పేజీ నుంచి రాయడం మొదలు పెడతాడు ఎందుకంటే ఎడ్జ్ తెలియదు అతనికి ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నారు నేను ఒక పేషెంట్ చూశానండి సడన్లీ ఈజ్ డ్రైవింగ్ ఒకసారి డివైడర్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు ఏంటంటే ఈజ్ థింకింగ్ దట్ ఈజ్ గోయింగ్ ద రోడ్ అంటే ఆ రోడ్లో వెళ్తున్నా అనుకుంటున్నాడు అతనికి డివైడర్ ఎక్కేసాడు యాక్సిడెంట్ కూడా అయింది లక్కీగా ఏం కాల వాళ్ళు చూస్తే అతనికి స్ట్రోక్ సో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సడన్ గా అట్లా మార్జిన్ మిస్ అయిపోతున్నాడు స్ట్రోక్ ఎప్పుడు కూడా సడన్ అండి సడన్ ఎందుకు సడన్ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవన్నీ సడన్ వాస్కులర్ యాక్సిడెంట్స్ అంటారు వీటిని బ్లడ్ సర్క్యులేషన్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది రక్త ప్రసరణ జరుగుతూ జరుగుతూ సడన్ గా అయిపోతుంది ఇట్స్ జస్ట్ లైక్ పవర్ ఆఫ్ అప్పుడు ఏమవుతుంది ఆ పర్టికులర్ భాగానికి రక్తం అందకపోతే రక్తంలో ఉండాల్సిన పోషకాలు అందవు ఆక్సిజన్ అందదు అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలు తీసుకునే అవకాశం ఉండదు కమ్యూనికేషన్ పోతుంది మీకు పవర్ కట్ అయిపోయినట్టే సో ఆ ఏరియాలో ఉన్న కణాలన్నీ ఒకసారిగా పనిచేయడం మానేస్తాయి సో అది సడన్ గానే జరుగుతుంది సో ఈ పర్టికులర్ స్ట్రోక్ మీరు చెప్పినట్టు ఒక హాఫ్ భాగం కనిపించకుండా కనిపించకుండా రావడం అనేది గుర్తించడం చాలా కష్టం అవి న్యూరాలజీ ట్రైనింగ్ ఉన్న డాక్టర్స్ కి స్పెసిఫిక్ గా దాన్ని చూస్తాం అది రాగానే మాకు తెలుస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ చేయాలి ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయి పేషెంట్స్ లో అనేది ఒక న్యూరాలజిస్ట్ అయితే పికప్ చేయగలుగుతారు కాబట్టి జనరల్ గా ఏం చెప్తానంటే నేను న్యూరాలజీ డాక్టర్స్ దగ్గరికే మీరు డైరెక్ట్ గా వెళ్ళడం బెటర్ ఎందుకంటే మీకు మధ్యలో ఆగి బీపీ చెక్ చేసుకోవటం బీపీ ఎక్కువ ఉందంటే ఒక ఇంజెక్షన్ వేసి పడుకోబెట్టడం లేదా కొంచెం సెలైన్ పెట్టుకోవటం ఇట్లాంటి ప్రైమరీ ట్రీట్మెంట్స్ ఏమీ లేవు స్ట్రోక్ అనేది ఇమీడియట్ గా మనము ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలి ఎందుకంటే స్ట్రోక్ ఐడెంటిఫై చేయాలి దానిలో ఏ రకమైన స్ట్రోక్ తెలుసుకోవాలి ఇవన్నీ కూడా అవన్నీ ఒక న్యూరాలజీ ట్రైనింగ్ ఉన్న డాక్టర్ కైతేనే మనకు క్లారిటీగా తెలుస్తుంది అలాగే సార్ ఇంట్లో స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత సేపట్లో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటారు ఈ లోపల మనం చేసుకునే ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా ఉంటుందంటారా యా సో అది అది ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలా మంది ప్రతి జబ్బుకి ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది మనం అనుకుంటాం ఇప్పుడు హార్ట్ అటాక్ యాక్చువల్లీ హార్ట్ అటాక్ కూడా ఫస్ట్ ఎయిడ్ ఏం లేదు సో ఈ వెజల్ బ్లాక్ అయ్యి రక్తనాళం ఆగిపోయి రక్త ప్రసరణ ఆగిపోయిన వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ అంటూ ఏమి లేదు ఎందుకంటే మీకు ఇమీడియట్గా రక్తనాళాన్ని ఓపెన్ చేయాలి మళ్ళీ తిరిగి రక్త ప్రసరణ పునరుద్ధరించాలి ఆ పర్టికులర్ భాగానికి మళ్ళీ రక్తం అందాలి లేకపోతే ఏమైతే ఆక్సిజన్ లేక కణాలు చనిపోతాయి ఆక్సిజన్ లేకుండా వదిలేస్తే మెదడులో ఉండే కణాలు చాలా సెన్సిటివ్ మెదడులో ఉండే నరాలు చాలా సెన్సిటివ్ అనమాట ఆక్సిజన్ లేకుండా ఎక్కువ కాలం బతకలేవు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 to 4 hours వరకు అయితే ఆక్సిజన్ లేకపోయినా కొంత తట్టుకొని ఆగగలుగుతాయి దాంట్లో ఒక అనిరోబిక్ మెటబాలిజం అనేది ట్రిగ్గర్ అయిపోయి అంటే కొంతవరకు లైఫ్ సస్టైన్ చేయడానికి అవి ట్రై చేస్తూ ఉంటాయి సో బ్రెయిన్ స్ట్రోక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంత భాగానికి మనకు రక్తం అందలేదు అనుకున్నాం దాంట్లో సెంటర్ లో ఉన్న భాగంకి కంప్లీట్ గా రక్తం ఆగిపోయి ఉంటుంది అది పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోతాయి బట్ చుట్టూ ఉన్న భాగంకి కొంత పెరిఫెరల్ గా అంటే చుట్టూ దాని ఆ గడ్డ లోపల కోర్ కాకుండా చుట్టూ ఉన్న భాగానికి కొంత బ్లడ్ సర్క్యులేషన్ కొద్ది కొద్దిగా జరుగుతుంటది అంటే 50% కట్ అయి ఉంటది ఈ 50% కట్ అయిన భాగాన్ని పెనంబ్రా అంటాం ఈ 50% భాగాన్ని మనం సేవ్ చేయాలి సేవ్ చేయడానికి మనకు టైం ఇస్తుంది అది ఒక 3 to 6 hours వరకు టైం ఇస్తాయి ఎందుకంటే ఆ నరాలు ఇంకా వెయిట్ చేస్తాయి అనమాట ఓకే సంథింగ్ జరిగి మళ్ళీ ఆక్సిజన్ అందుతుందని సో ఈ టైంలో మనం యాక్ట్ చేయగలిగితే ఆ నర్వ్స్ని సేవ్ చేయొచ్చు ఆ పెనంబ్రాన్ని సేవ్ చేయొచ్చు అంటే కోర్లో కాకుండా చుట్టూ ఉన్న ఆ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాకుండా రివర్సిబుల్ డ్యామేజ్ అవుతున్న నరాలని మనం సేవ్ చేయొచ్చు సో అప్పుడు వెంటనే మనం ఆక్సిజన్ అందేయాలి ఏం చేయాలి రక్తం మళ్ళీ ప్రవహించాలి రక్తం ప్రవహించడానికి వేరే ఆప్షనే లేదు మీకు థ్రాంబోలైసిస్ అనే ఒక పద్ధతి ద్వారా మనం దాన్ని మళ్ళీ ఓపెన్ చేయొచ్చు సో ఇవి మనము ఆ రివర్సిబుల్ స్టేజ్లో ఉన్న నరాలు ఒక 3 to 6 hours మధ్యలో అయితేనే అవి బతుకుండే అవకాశం ఉంది తర్వాత మీరు చేసే ఉపయోగం లేదు కదా సో కాబట్టి టైం అంటూ ఏం లేదు దానికి ఫస్ట్ ఎయిడ్ అంటూ కూడా ఏం లేదు ఇమీడియట్ గా మీరు న్యూరాలజిస్ట్ దగ్గర రష్ అయిపోవాలి నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల ఏ వ్యక్తికి స్ట్రోక్ వచ్చినా
నెల్లూర్ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా ఎక్కడైతే న్యూరాలజిస్ట్లు ఉన్నారో ఎక్కడైతే థ్రాంబోలైసిస్ సౌకర్యం ఉందో ఇమిడియట్ గా అక్కడ రీచ్ అయిపోవాలి. ఓకే సార్ మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఆగకూడదు. అండ్ ఇది వరకు మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్ లవి ఇవి వస్తే మనకి హైదరాబాద్ అని చెన్నై అని ఇలా పరిగెడుతూ ఉంటారు. సో మన దగ్గర ఇప్పుడు అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ వైద్యం అంతా కూడా అందుబాటులో ఉందా సార్? 100% అండి. ఈ థ్రాంబోలైసిస్ అనేది చాలా రోజులుగా నెల్లూరులో కూడా చేస్తున్నాము బట్ అశ్విని న్యూరోలో చాలా ఈ కొత్తగా వచ్చిన టెనెక్టప్లేజ్ అనే మందు ఫస్ట్ వాడడం ఇక్కడే జరిగింది. అంతకుముందు కాస్ట్లీ మందు వాడేవాళ్ళం దాని ఆల్టెప్లేజ్ అంటారు అది 70,000 కాస్ట్ అయ్యేది అది పనిచేయడంలో కూడా అటు ఇటుగా పనిచేసేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రగ్ ఫస్ట్ టైం మనమే మన హాస్పిటల్లో వాడుతున్నాము అండ్ దాదాపు 100కు పైగా మనం థ్రాంబోలైసిస్ చేశాము. మా టీం అంతా కూడా ఎప్పుడు రెడీగా ఉంటుంది 24 అవర్స్ రెడీగా ఉంటాం మేము. పేషెంట్ స్ట్రోక్ వచ్చిందంటే అందరు అలర్ట్ అవుతారు. ఒక టీమ్ లాగా మేము డైరెక్ట్గా MRI స్కాన్కి వెళ్ళి అక్కడే కూర్చొని ఒక్కొక్కసారి మేము MRI స్కాన్లో కూడా ఇంజెక్షన్ వేసేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు టైం ఉండదు పేషెంట్ మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చిన టైం కూడా ఉండదు కాబట్టి డైరెక్ట్గా మేము MRI స్కాన్కే వెళ్తాము అక్కడే మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎందుకంటే టైం ఈజ్ బ్రెయిన్ ఎవ్రీ సెకండ్ కొన్ని నరాలు చనిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మధ్యలో మనకు వెయిట్ చేసి కాసేపు ఫస్ట్ ఎయిడ్ తీసుకునే అంత టైం ఇప్పుడు ఉండదు. ఓకే రైట్ సార్. అలాగే మనకిప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి మెయిన్ ఫస్ట్ ఇమిడియట్ గా రెస్క్యూ చేయాలి. నేను చెప్పిన ఆ ఏదైతే ఆక్సిజన్ అందక చనిపోతున్న నరాలని మనం సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి ఏం చేస్తామంటే రక్తనాళం అంటే జస్ట్ రక్తం తీసుకెళ్లే పైప్. ఆ పైప్ బ్లాక్ అయింది అనుకోండి మీరు ఏం చేస్తారు? మీకు మామూలుగా వాటర్ పైప్ బ్లాక్ అయినా ఏం చేస్తారు? ఫస్ట్ ఆ బ్లాక్ రిమూవ్ చేస్తారు కదా. ఆ బ్లాక్ తీయడానికి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. బ్లాక్ ఎలా రిమూవ్ చేయాలి, ఆ పర్టికులర్ ఎక్కడ రక్తనాళం బ్లాక్ అయిందో చూడాలి ఫస్ట్. కొంతమందికి స్ట్రోక్ అనేది రక్తనాళం చిట్లిపోవడం వల్ల వస్తుంది. అప్పుడు బ్లాక్ ఏమి ఉండదు అంటే బ్లడ్ అంతా బయటకు లీక్ అయిపోయిన దానివల్ల అక్కడున్న ఏరియా డ్యామేజ్ అవుతుంది. దానికి ఇలాంటి థ్రాంబోలైసిస్లు అవి ఏమి చేయలేము. దాని బ్లడ్ లీక్ కంట్రోల్ చేసే మెకానిజమ్స్ దాని రకమైన ట్రీట్మెంట్ సపరేట్ ఉంటుంది. బట్ ఇది చాలా తక్కువ మంది అంటే 100 మందిలో 15% వాళ్ళకి మాత్రమే బీపీ ఎక్కువ అయిపోవడం రక్తనాళం చిట్లిపోవడం జరుగుతుంది. మిగిలిన 85% వాళ్ళలో రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది అంటే రక్తం గడ్డగట్టిపోవడం వల్ల వస్తుంది. రక్తం ఎందుకు గడ్డగడుతుంది అంటే రక్తనాళాలు సిల్కీగా స్మూత్గా సర్ఫేస్ నార్మల్గా ఉందనుకోండి ఫ్లో కంట్రోల్ అయిపోదు, ఫ్లో రెగ్యులర్గా జరుగుతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది అంటే ఈ రక్తనాళాల లోపల ఉన్న ఆ లేయర్స్ అవన్నీ రస్తు పట్టినట్టుగా అయిపోతాయి, ఆ స్మూత్నెస్ పోతుంది. సో అప్పుడేమవుతుందంటే రక్తము స్మూత్ సర్ఫేస్లో పోయేటప్పుడు ఎప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వదు. కొద్దిగా రఫ్గా ఉన్నా కొద్దిగా దానికి ఆ బ్లాక్ ఉన్నా అంటే రక్తనాళం ఇంత సన్నగా అయిపోయింది అనుకోండి, సన్న దారిలో వెళ్ళాలి రక్తం, ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంటే ఆ ఏరియా అంతా రఫ్ అయిపోయేసి ఆ వెజల్ వాల్ అనేది ఆ లోపల ఉన్న ఆ లోపల రక్తనాళం లోపల ఉన్న లేయర్ అనేది కొంచెం క్రాక్ ఇస్తుంది. క్రాక్ ఇచ్చిందంటే బ్లడ్కి ఉన్న ఒక ఒక మెకానిజం ఏంటంటే సర్ఫేస్ అంతా స్మూత్గా ఉంటే బ్లడ్ ఏం అర్థం చేసుకుంటుందంటే అది రక్తనాళం లోపలే ఉన్నాను అనుకుంటుంది. అదే క్రాక్ ఇచ్చింది అనుకోండి జనరల్గా మన బాడీలో ఏదైనా కట్ అయినట్టు లెక్క. ఇప్పుడు మనకు బాడీలో ఏదైనా కట్ అయితే రక్తం ఏమవుతుంది, మనకు కంటిన్యూగా కారిపోతుందా? కారదు. ఎందుకంటే మన క్లాటింగ్ మెకానిజం ఆన్ అవుతుంది. మీకు వేల్ కట్ అయినా కూడా మీకు ఫ్యూ సెకండ్స్ మాత్రమే బ్లడ్ లీక్ అవుతుంది, తర్వాత మళ్ళీ వెంటనే క్లాట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ క్లాటింగ్ మెకానిజం ఆన్ అవుతుంది, అది వెంటనే మన బాడీలో ఒక రెగ్యులర్గా పనిచేసే మెకానిజం. సో అప్పుడు ఆ వెజల్ వాల్వ్ స్మూత్గా లేకుండా క్రాక్ ఇచ్చిందంటే బ్లడ్ ఏమనుకుంటుందో ఆ క్రాక్ అనేది ఓపెనింగ్ లాగా అనిపిస్తుంది. సో బ్లడ్ లీక్ అయిపోతున్న అన్నట్టు అనిపించి ఆ బ్లడ్లో ఉన్న క్లాటింగ్ మెకానిజం అనవసరంగా యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్గా అయితే రక్తప్రసరణ జరగాలి, కానీ అక్కడ ఏమవుతుంది క్రాక్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న క్లాటింగ్ మెకానిజం అనవసరంగా యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు రక్తనాళం చిన్న గడ్డ తయారీ రక్తం పోవడం ఆపేస్తుంది. బట్ బ్లడ్కి ఏం తెలియదు కదా, బ్లడ్కి యాక్చువల్లీ నేను బ్లడ్ లీక్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది, దానికోసం అది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బ్లడ్ క్లాట్ అయింది, ఆ పేషెంట్లో సింప్టమ్స్ వచ్చాయి, మాట మారిపోయింది, చేయి మారిపోయింది, కాలు అయిపోయింది, పేషెంట్ 3 అవర్స్ లోపల వచ్చేసాడు, అప్పుడు నేనేం చేస్తానంటే పేషెంట్ని ఇమీడియట్గా ఇది క్లాట్ వల్ల వచ్చిందా బ్లీడింగ్ వల్ల వచ్చిందా ఫస్ట్ చూసుకుంటా. దానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్కాన్ తీయాలి. స్కాన్ తీయకుండా పేషెంట్కి డబ్బు మందులు ఇచ్చేయటం, రక్తం పలుచుకుంచే మందులు ఇచ్చేయటం, బీపీ మందులు ఇచ్చేయటం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే బీపీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది 90% ఆఫ్ డాక్టర్స్కి బీపీ ఐడియల్గా ఎంత ఉండాలో తెలియదు. స్ట్రోక్లో ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉందనుకున్నాం, 130 ఉండాల్సిన 200 ఉంది అంటే అమ్మో బీపీ ఎక్కువ ఉంది అందుకని చెప్పి 4 మాత్రలు 4 కింద పెట్టేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళము మనకి ఇంత లావు ఉండాల్సిన రక్తనాళము ఇంత సన్నగా ఉందనుకోండి, ఆ సన్నగున్న రక్తనాళం ద్వారా పంపింగ్ జరగాలంటే ఎంత ప్రెషర్ కావాలి? 200 కావాలి.
సో దానికోసం మీ బాడీ ఏం చేసుకుంటుంది ప్రెజర్ రీచ్ చేసుకుంటది ఎందుకంటే ఆ పార్టిక్యులర్ సన్నగా ఉన్న దారి గుండా రక్తం ప్రవహించాలి కాబట్టి హై ప్రెజర్ బిల్డ్ అప్ చేసుకుంటది బాడీలోనే ఒక ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ప్రోగ్రామ్ అంటే దాన్ని దాన్ని కాపాడుకోవడానికి దాన్ని చేసుకునే మార్పులవి ఆ బ్లడ్ పంపింగ్ చేయడానికే ఆటోమేటిక్ బీపీ రైజ్ చేసుకుంటది మనం ఏం చేస్తాం బీపీ ఉండంగానే బీపీ తగ్గించేస్తాం అప్పుడు ఏమైతే పంపింగ్ ఆగిపోతది అక్కడ పోదు సో కంప్లీట్ క్లాట్ అయ్యి పూర్తిగా డ్యామేజ్ అయిపోతది కాబట్టి బీపీని ఎప్పుడు కూడా టచ్ కూడా చేయకండి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ ఈ ప్రోగ్రామ్ ఎవరైనా డాక్టర్స్ చూస్తుంటే కూడా దాని చాలా ఇంపార్టెంట్ 220 దాకా మీరు టచ్ చేయకూడదు స్ట్రోక్ వచ్చిన వెంటనే 48 అవర్స్ వరకు బీపీని స్లోగా తగ్గించుకోవాలి తప్ప వెంటనే తగ్గించేస్తే మీకు రక్తనాళం బ్లాక్ ఉందో ఏమో తెలియదు కదా సో అప్పుడు ఏం చేస్తానంటే నేను బ్రెయిన్ స్కాన్ తీస్తాను బ్రెయిన్ స్కాన్ తీసినప్పుడు దాంట్లో క్లాటా బ్లీడా తెలిపోతుంది తర్వాత క్లాట్ అయ్యింది అంటే క్లాట్ ఎంత క్లాట్ ఉంది అనేది మెజర్ చేస్తాం దానికి ఒక లెక్క ఉంటుంది మాకు సో చాలా పెద్ద క్లాట్ వచ్చింది అనుకోండి మనము కొన్ని 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 రకమైన ట్రీట్మెంట్ చేయడానికి లేదు చిన్న క్లాట్ ఉంది అనుకోండి 50% కంటే తక్కువ ఉంది అప్పుడు ఏం చేస్తామంటే ఐవీ థ్రాంబోలైసిస్ అనే ఒక పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం ఏం చేస్తామంటే ఈ కొన్ని కెమికల్స్ ఉంటాయి మనకు మెడిసిన్స్ ఉన్నాయి ఆల్టెప్లేజ్ అని తర్వాత టెనెక్టెప్లేజ్ అని ఇలాంటి మందులు ఉన్నాయి మార్కెట్లో ఈ టెనెక్టెప్లేజ్ అనే మందు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకంటే అది కాస్ట్ తక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది ఈజీగా ఇవ్వచ్చు ఒక చిన్న బోలస్ ఇంజెక్షన్ లాగా ఒక షార్ట్ లాగే చేయొచ్చు అది మిగతా మందులన్నీ కూడా 1 అవర్ అట్లా కంటిన్యూస్గా రన్ చేయాల్సి వస్తుంది పనితీరులో కూడా అటు ఇటు ఉంటాయి సో కాబట్టి మీకు ఈ టెనెక్టెప్లేజ్ ఇంజెక్షన్ నేను ఎప్పుడు ఇస్తానంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది ఎవరికైతే ఇవ్వచ్చు ఇవ్వకూడదు దానికి ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్ ఉంటుంది దాన్ని మేము చూసుకుంటాం స్కాన్ ఉంది పేషెంట్ ఉన్నాడు సింప్టమ్స్ ఉన్నాయి మొత్తం చూసుకొని ఈ పేషెంట్కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఓకే ఇవ్వచ్చు ఇవ్వచ్చు అన్నప్పుడు పేషెంట్ చెప్తాం పేషెంట్ అటెండెంట్స్ తోటి మాట్లాడతాం ఇది ఇలా ఉందండి ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఇస్తే రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి 100 మందిలో 60 మందికి బాగైపోతుంది 40 మందికి రెస్పాన్స్ రాకపోవచ్చు బట్ 100కు 100 పనిచేసే మందులు ఇంతవరకు కనుక్కోలేదు కాబట్టి మీకున్న ఆప్షన్ ఇది ఒక్కటే అని చెప్తాం చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు కొంతమంది భయపడతారు వాళ్ళు దాన్ని ఎందుకంటే ఇప్పుడు ఈ మెడిసిన్లో ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు పారాసిటమాల్ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంది కదా సో అట్లా ఈ మెడిసిన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ ఇవన్నీ కూడా యాజ్ అ డాక్టర్ మేము ప్రతిదీ చెప్తాం బట్ వాళ్ళు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బ్లీడింగ్ ఎక్కువైపోయి పేషెంట్ చనిపోవచ్చు అని కూడా చెప్పాల్సి వస్తుంది అయితే అది 100 మందిలో 4కే 96 మందికి కాదు సో ఆ 4లోనే వీళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు భయపడిపోతారు అన్నమాట సో జనరల్గా ఆ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ మేము ముందర పెట్టినప్పుడు దాన్ని కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు బట్ రేర్గా జనరల్గా అందరూ ఒప్పుకుంటారు ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు ఇలా మనం అంతా కూడా కలిసి చేస్తున్నాం కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఫర్ ఇట్ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఇంజెక్షన్ వేయండి సార్ అంటారు ఇంజెక్షన్ వేయడం వల్ల కాదు బాబు ఫస్ట్ దాన్ని చూసుకోవాలి అది వేయించా లేదా నువ్వు సూటబుల్లా కాదా చూసుకొని తర్వాత అని చెప్పి కూడా అంటే అంత అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు అది యాజ్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ సో అట్లా చూసుకొని ఒక లెస్ దాన్ 30% డ్యామేజ్ అయింది అని తెలుసుకున్న తర్వాత ఆ రక్తనాలు ఓపెన్ చేయడానికి ఐవీ ఇంజెక్షన్ ఇస్తాను ఈ ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది బాడీలో అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి బ్లడ్ క్లాట్ కరిగించే మెకానిజం ఒకటి ఉంటుంది అంటే దాని ఆపోజిట్ మెకానిజం ఇప్పుడు నేను చెప్పాను కదా రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యే మెకానిజం ఉందని చెప్పి ఎందుకంటే బ్లడ్ లీక్ అవ్వకుండా ఆపడానికి ఒక క్లాట్ అయ్యే మెకానిజం ఉంటుంది సో దీన్ని బ్లాక్ చేయడానికి ఇప్పుడు అనవసరంగా క్లాట్ అవుతుంది అనుకుంటే బాడీలో ఇంకొక మెకానిజం ఫైబ్రోనోలైటిక్ మెకానిజం అని ఉంటుంది అంటే క్లాట్ బర్స్ట్ చేస్తుంది అది క్లాట్ని బర్స్ట్ చేసేసి రక్తనాళం పునరుద్ధరిస్తుంది అనమాట అలాంటి మెకానిజం బాడీలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రతిసారి స్ట్రోక్ అంటే రక్తం గడ్డగట్టిన ప్రతిసారి మనకు స్ట్రోక్ రాదు మనకు మైక్రోగా తెలియకుండా చాలాసార్లు గడ్డ కడుతూ ఉంటుంది బ్రెయిన్లో బాడీలో ఎక్కడైనా రక్తనాళంలో అట్లాంటి క్రాక్స్ ఉన్న చోటంతా క్లాట్ ఫామ్ అవుతుంది కానీ ప్రతి క్లాటు అట్లా నిలబడిపోదు ఏమంటే బాడీ ఇంకో రకంగా ఆలోచిస్తుంది సంథింగ్ రాంగ్ విత్ ద క్లాటింగ్ అని చెప్పి దాన్ని బర్స్ట్ చేసేస్తుంది అంటే ఫైబ్రోనోలైసిస్ యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయిపోయి ఆ క్లాట్ని పల్చగా చేసేసి మళ్ళీ రక్తనాళం ఓపెన్ అయిపోయేలా చేస్తుంది ఈ ఫైబ్రోనోటిక్ మెకానిజం ఫెయిల్ అయిందంటే క్లాటింగ్ మెకానిజం ఆన్ అయిపోయినప్పుడు క్లాట్ అనేది ఇంకా కరిగే అవకాశం లేదు పెద్దగా క్లాట్ చాలా పెద్దగా తయారైతే అప్పుడు మేము ఇచ్చే ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఫైబ్రోనోలైటిక్ ఏజ్ అంటారు అంటే బాడీలో ఉన్న ఫైబ్రోనోలైటిక్ ఆ ఎంజైమ్స్కి తోడ్పాటుగా ఎక్కువ డోసులో మేము పంపిస్తాం అప్పుడు ఏమవుతుంది ఆ క్లాట్ అంతా కూడా డైల్యూట్ అయిపోయి బర్స్ట్ అయిపోతుంది బర్స్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది యా సర్క్యులేషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నేను చెప్పాను కదా ఒక 50% రక్తం అందక సఫర్ అవుతూ వెయిట్ చేస్తున్న నరాలని సేవ్ చేసినట్టు అవుతుంది
సో అలా ట్రీట్మెంట్ చేస్తాం. సో అలా ట్రీట్మెంట్ చేయాలంటే నెంబర్ వన్ ఫ్యాక్టర్ అది చిన్న క్లాట్ ఉందా లేదా క్లాట్ ఐవి ఇచ్చే అవకాశం ఉందా లేదా చూసుకోవటం. రెండోది టైం ఎంత గడిచింది, ఎందుకంటే 4.5 అవర్స్ 6 అవర్స్ గడిచింది అంటే తర్వాత ఇచ్చి ఉపయోగం లేదు, ఎందుకంటే చాలా వరకు నరాలు డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. రెండోది ఏంటంటే దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. మీరు లేట్గా చేసే కొద్దీ ఏమవుతుందంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో బ్లడ్ లీక్ అయ్యే అవకాశం ఎక్కువ పెరుగుతుంది. రిస్క్లోకి వెళ్తున్నాం అంటే అడ్వాంటేజ్ నుంచి రిస్క్లోకి వెళ్తున్నాం. అదే మీరు ఇనిషియల్ గా వచ్చారనుకోండి, 1 అవర్ లో వచ్చారనుకోండి, వి ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీరు ట్రంబుల్ చేసిన రిస్క్ లేదు, పేషెంట్స్ కి బ్లీడింగ్ రాదు, రికవరీ ఛాన్స్ ఎక్కువ, రికవరీ కూడా ఫుల్ గా ఉంటుంది. అందుకే మీరు 1 అవర్ లో వచ్చిన వాళ్ళకి బెస్ట్, 2nd అవర్ లో వచ్చిన వాళ్ళకి తర్వాత బెస్ట్, 3rd అవర్ లో వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్. మాక్సిమం 4.5 అవర్స్ ఆర్ 6 అవర్స్, రేర్ కేసెస్ లో 6 అవర్స్ వరకు కూడా మేము విండో ప్రింట్ కన్సిడర్ చేస్తాం. అంటే స్పెషల్ కండిషన్స్ లో ఈ పేషెంట్ కు ఉపయోగం ఉంటుంది, చిన్న క్లాట్ ఉంది, ఎక్కువ డెఫిషిట్ ఉంది, అలాంటప్పుడు మేము 6 అవర్స్ అయినా ఆ ఇంజెక్షన్ వేస్తాం. సో అలాంటి వాళ్ళని కూడా సేవ్ చేస్తాం. అంటే అప్పుడు అది జడ్జ్మెంట్ చేయాలి కరెక్ట్ గా, దాన్ని చేస్తే లాభం ఏంటి నష్టం ఏంటి చూసుకొని వేస్తాం. బట్ 3 అవర్స్ లోపలికి చాలా వరకు అందరికి వేస్తాం, 4.5 అవర్స్ కొంతమందికి వేస్తాం, 6 అవర్స్ ఇంకా కొంతమందికి వేసే అవకాశం. బట్ ఆఫ్టర్ 6 అవర్స్ 9 అవర్స్ 12 అవర్స్ కూడా వేస్తాం, కానీ బట్ వెరీ వెరీ రేర్ కండిషన్స్ లో వేస్తాం అట్లా. కాబట్టి మీరు ఫస్ట్ అవర్ లో రావడం అంటే మీ అదృష్టం. అదృష్టం యా, అది మీకు తెలియాలి కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నా. అలాగే సార్, వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? ష్యూర్ అండి. ఇప్పుడు ఫస్ట్ అనేది ఇప్పుడు మనం ఒకసారి మనకు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ యాక్సిడెంట్ జరగకుండా మనం ఇంకొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం కదా. మళ్ళీ అట్లా రాంగ్ రూట్ వెళ్ళాం కదా, ఒకసారి రాంగ్ రూట్ వెళ్ళాము, ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఇంకోసారి మళ్ళీ రాంగ్ రూట్ వెళ్ళాం, అప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్ ఏం చేస్తారంటే ఈయన బాడీలో క్లాటింగ్ మెకానిజం ఎక్కువగా ఉంది అనేది అర్థమైపోతుంది. రక్తనాళాలు చాలా చోట్ల బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ సనబడి పోయినాయి, కాబట్టి ఇతనికి మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తామంటే బ్లడ్ పల్స్గా ఉండే మందులు స్టార్ట్ చేస్తాం, యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ అంటారు వాటిని. ఆ యాంటీప్లేట్లెట్ మందులు తర్వాత కంట్రోల్ చేసే, బీపీ కంట్రోల్ చేసే మందులు, షుగర్ కంట్రోల్ చేసే మందులు లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు బ్లడ్ క్లాటింగ్ మెకానిజం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇంకొకసారి క్లాట్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. కానీ చాలామంది ఏం చేస్తారు, ఒక 3 మంత్స్ వాడతారు, స్ట్రోక్ కంప్లీట్గా బాగైపోతుంది, చాలా బాగుంది, నేను ఇన్ని మందులు మింగలేను, డాక్టర్ గారు ఇన్ని మందులు రాశారు నాకు, నాకు మందులు వద్దు నాపేస్తారు. ద నెక్స్ట్ డే పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మందులు ఆపిన నెక్స్ట్ డే కానీ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత కూడా మళ్ళీ క్లాటింగ్ మెకానిజం యాక్టివేట్ అయిపోయి మళ్ళీ రెండోసారి స్ట్రోక్ వస్తుంది. సో రెండోసారి స్ట్రోక్, ఫస్ట్ టైం స్ట్రోక్ అనేది అది ప్రారంభం, అది దురదృష్టం, ఎవరికైనా రావచ్చు. బట్ రెండోసారి స్ట్రోక్ అంటే ఒకటి డాక్టర్ తప్పనే ఉండాలి, లేదా పేషెంట్ తప్పనే ఉండాలి. యా, ఎందుకంటే అది వార్నింగ్ ఆల్రెడీ ఇచ్చింది, ఇంకోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తెలిసిపోయింది. కాబట్టి లైఫ్ లాంగ్ మందులు వాడుకోవటం, మళ్ళీ రెండోసారి స్ట్రోక్ రాకుండా ఆపడం అనేది మన చేతుల్లో పని. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఈ మెడికేషన్ విషయానికి వస్తే మనం ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మనకి మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందంట? ష్యూర్ అండి, తప్పకుండా ఉండాలి. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ ఉంటాం దాన్ని, అంటే పేషెంట్కి రిస్క్లు ఉంటాయి. ఇప్పుడు అందరికీ స్ట్రోక్ రాదు. స్ట్రోక్ ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే మనకు ఒక యాక్సిడెంట్ ఎవరికి ఎక్కువ జరుగుతుంది, జనరల్గా బాడీ రెగ్యులర్గా మనం రోడ్లో చూస్తే ఎక్కువ యాక్సిడెంట్లు ఎవరికి జరుగుతాయి, ర్యాష్గా డ్రైవ్ చేసే వాళ్ళకి జరుగుతాయి, బండి పాతదైనా జరుగుతాయి, అతనికి చూపు సరిగ్గా కనిపించకపోతే జరుగుతాయి, అతనికి బ్యాలెన్స్ లేకపోతే జరుగుతాయి, సో అతనికి కరెక్ట్గా జడ్జిమెంట్ చేయలేని పరిస్థితుల్లో జరుగుతాయి. సో ఇలాంటి కారణాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. బట్ చాలా పర్ఫెక్ట్ డ్రైవర్, కంటి చూపు బాగుంది, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, బండి కొత్తది అయినా కూడా యాక్సిడెంట్ జరగచ్చు. సో అంటే ఇవన్నీ కూడా స్టాటిస్టికల్గా చెప్పచ్చు. బట్ ఎక్కువ రెగ్యులర్గా స్ట్రోక్ ఎవరికి వస్తుంది అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి, అబౌవ్ 60-70 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు 50 ఇయర్స్కే వస్తుంది, కొంచెం ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా అయిపోయింది. రెండోది బీపీ ఉన్న వాళ్ళకి వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది, స్మోకింగ్ ఎక్కువ ఎక్సెసివ్ స్మోక్ చేసే వాళ్ళకి వస్తుంది, టూ మచ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డైరెక్ట్గా రాకపోయినా అది బీపీ కారణమవుతుంది, బీపీ వల్ల మనకు స్ట్రోక్ వస్తుంది. రెండవది ఒబెసిటీ ఎక్కువ అలా ఉండటం, అంటే మామూలుగా హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంతకంటే ఎక్కువ ఉండటం అన్నమాట, అలా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వస్తుంది. అండ్ కొన్ని రేర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే టూ మచ్ టెన్షన్ పడటము, టైప్ ఏ పర్సనాలిటీ అంటారు అన్నమాట, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ప్రతిదాని వర్రీ అవ్వటము. సో అలా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ దాట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్. చాలామంది అట్లా టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది అనుకుంటారు, కానీ అదేం లేదు, జస్ట్ ఏ పర్సనాలిటీ అది. బట్ అది కూడా ఒక వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, బట్ మైనర్ రిస్క్ ఫ్యాక్టర్ అది.
అండ్ ఏజ్ ఏజ్ ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రక్తనాళాలు అన్ని పెట్టి పుట్టినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి రక్తనాళాలు చాలా సిల్కీగా ఉంటాయి. 13 ఇయర్స్ నుంచి మెల్లగా ఈ అథెరోస్క్లెరోసిస్ అనే జబ్బు స్టార్ట్ అవుతుంది. జబ్బు అంటే అది యాక్చువల్లీ ఏజింగ్. ఏమవుతుంది, ఆ రక్తనాళ సర్ఫేస్ అంతా రఫ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే పంపింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో అది అంత స్మూత్ ఉండదు, మెల్లగా క్రాక్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మళ్ళీ మాడిఫై జరుగుతుంది, మళ్ళీ రిపేర్ జరుగుతుంది. సో అట్లా రిపీటెడ్ రక్తనాళాల మీద పడుతున్న ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఏజ్ పెరిగే కొద్దీ డ్యామేజ్ పెరిగి బ్లాక్స్ వస్తూ ఉంటాయి. బ్లాక్ పెరిగే కొద్దీ మీకు క్లాట్ ఎనీ టైం అవ్వచ్చు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? కుమార్ అండి, నెల్లూరు నుంచి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే సార్. నమస్తే కుమార్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు ఒక ఒక అంటే హెడ్ లో ఒక ఒక సైడ్ నుంచి కరెంట్ షాక్ కొట్టినట్టు అప్పుడప్పుడు వస్తుంది సార్. అదేమైనా ప్రాబ్లం అంటారా? అవి జనరలీ స్ట్రెస్ వల్ల, నిద్రలేమి వల్ల, అలసిపోవడం వల్ల వస్తాయి. ఇది నార్మల్గా అలుపు, జనరలీ అవి యాంగ్జైటీ సిమ్టమ్స్ అండి. ఇవి స్ట్రోక్ సిమ్టమ్స్ కావు. స్ట్రోక్లో ఎప్పుడు కూడా పెయిన్ రాదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్ట్రోక్ అనేది పెయిన్లెస్గా జరుగుతుంది, పెయిన్ అనేది రాదు. పెయిన్ అంటే షాక్ కొట్టినట్టు ఒక్కొక్కసారి అట్లా వస్తుంది హెడ్లో. అది జనరలీ అలసిపోవడము, మైగ్రేన్ కైండ్ ఆఫ్ థింగ్స్. అవి మామూలుగా ఎక్కువ స్ట్రెస్ ఉండటము, నిద్ర లేకపోవటము, అలసిపోవటము, దానివల్ల నరాలు ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి అట్లా షాక్ లాగా వస్తుంటాయి. అది మైగ్రేన్, జనరల్గా మైగ్రేన్ లాగా ఉండే చాలా కండిషన్స్లో అట్లా అనిపిస్తుంది. అది స్ట్రోక్ సంబంధమే లేదు. రైట్ కుమార్ గారు, మీరు డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకేనా అండి? ఓకే సార్. అలాగే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నట్లయితే చిన్నపిల్లల్లో కూడా అంటే ఎక్కువ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉందంటారా? యా, చిన్నపిల్లల్లో డిఫరెంట్ కారణాలు ఉంటాయండి. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళకి నేను చెప్పిన బీపీ, షుగర్, తర్వాత కొలెస్ట్రాల్, ఎక్కువ వెయిట్ ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్ చిన్నపిల్లల్లో ఉండవు. అట్లని చెప్పి ఇవేం లేవు కాబట్టి చిన్నపిల్లలు రాదా అంటే వస్తుంది. అవి కారణాలు డిఫరెంట్ ఉంటాయి. అంటే జనరల్గా హార్ట్ రిలేటెడ్ వాటి వల్ల ఎక్కువ స్ట్రోక్స్ వస్తాయి బ్రెయిన్లో. ఎందుకు అంటే హార్ట్ అనేది ఇక్కడ సెంటర్ అనమాట, సెంటర్ పంపింగ్ స్టేషన్. ఇక్కడ నుంచే మనకు బ్లడ్ అనేది మెదడుకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ఒక చిన్న క్లాట్ ఫామ్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఆ క్లాట్ను కూడా పంప్ చేస్తుంది. ఆ క్లాట్ అనేది ఇలా వెళ్ళి మెదడులో పోయి బ్లాక్ పోతుంది, బ్లాక్ అవుతుంది. సో అక్కడ రక్తనాళం బ్లాక్ చేసినప్పుడు ఆ ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం. ఒక చిన్న ఒక రక్తనాళం ఒక చిన్న గులికిలాగా వెళ్ళి ఎక్కడైతే రక్తనాళం ఇంకా పోలేదో అంటే సన్నబడుతూ పోతాయి రక్తనాళాలన్నీ. ఇక్కడ లావుంటాయి, తర్వాత సన్నగవుతూ వస్తాయి కదా. ఇప్పుడు చెట్ల కొమ్మల్లాగా, చెట్ల కొమ్మలు అంటే మొదట్లో లావుంటాయి, తర్వాత సన్నగవుతాయి. అట్లా రక్తనాళాలు కూడా అంతే, అన్ని డివైడ్ అయిపోతూ పోయినప్పుడు లాస్ట్లో సన్నగవుతాయి రక్తనాళాలు. ఈ క్లాట్ సైజును బట్టి ఆ రక్తనాళం ఎంత దూరం ప్రయాణం చేయగలదో చేయగలుగుతుంది. తర్వాత చేయలేనంత డయామీటర్ వచ్చినప్పుడు అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇంకా రక్తం అందదు. అక్కడ దానికంటే ముందున్న ఆ నరాలకి రక్తం అందదు కాబట్టి అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. చిన్నపిల్లల్లో కూడా రకరకాల కారణాలతోటి స్ట్రోక్ వస్తుంది. ఓకే సార్, కాలర్ తీసుకుని. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? మీ పేరండి? నమస్తే సార్. ఓకే చెప్పండి. చెప్పండి చెప్పండి. 2023 బీపీ పేషెంట్. ఓకే. బీపీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసి ఎప్పుడు చెక్ చేసుకోండి, నార్మల్ గా ఉందనుకోండి, అలాంటప్పుడు బీపీ టాబ్లెట్స్ వేసుకోకపోతే ఏమైనా పెరగదు తప్పదా? మీకు ఒకసారి బీపీ ఉంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత, అంటే ఒక 3 వాల్యూస్ మనకు ఎక్కువగా వచ్చాయని తెలుసుకున్న తర్వాత బీపీ ఉందని నిర్ధారణ అయిపోయింది. తర్వాత మీరు మందులు వాడుతున్నారు కాబట్టి అది కంట్రోల్గా నార్మల్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా మందులు ఆపిన తర్వాత మీరు నార్మల్గా ఉండే అవకాశం లేదు, మళ్ళీ పెరిగిపోతుంది. మీకు ఒక 100% వేసుకోవాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. అలాగే చాలా మంది ఇప్పుడు సెల్ఫ్ మెడికేషన్ అనేది వాళ్ళ సొంత నిర్ణయం అనేది తీసుకుంటున్నారు. మనం ఇంకా చూసినట్లయితే ఇంకా పాతకాలం లాగా నాటు వైద్యం అని ఇదంతా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ దానికి నేను ఐఎమ్ నాట్ ద అథారిటీ టు స్పీక్ ఆన్ దట్, ఎందుకంటే నేను ఎక్స్పెరిమెంట్లు చేయలేదు. ఎందుకంటే నేను చదువుకుంది ఓన్లీ సైన్స్, అలోపతిక్ సైన్స్. బట్ జనరల్ కామన్ సెన్స్ ఏంటంటే, మనం ఒక ప్రయోగం చేయని ముందు మీ మీద ప్రయోగం చేస్తున్నారు అంటే ఎలాంటి ప్రయోగాలకు నోచుకొని ఎక్స్పీరియన్స్తో ఏదో చేస్తున్న మందుని మీ మీద ప్రయోగం చేస్తున్నారు. లక్కీగా మనము మేము ఒక చిన్న వాటర్ ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, మీకు చాలా బాగా తగ్గిపోయిందని చెప్తారు. అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దాన్ని. అంటే సాటిస్ఫాక్షన్, అంటే ఒక ధైర్యం వస్తుంది పేషెంట్కి, ఏదో మందులు వాడాము తగ్గిపోయింది. సో జనరల్గా బాడీకి ఉన్న సెల్ఫ్ హీలింగ్ మెకానిజమ్స్ అనేటివి ఆ ధైర్యం వల్ల కలుగుతాయి.
సో జనరల్లీ అట్లాంటి వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. అది వాళ్ళని పచ్చి మందులు అంటారు, నాటు మందులు. అవి డైరెక్ట్గా అవి ఏమీ పనిచేయవు, జస్ట్ లైక్ ఆకుకూర. ఇప్పుడు మనం ఆకుకూర రోజు తింటాం కదా, ఆకుకూర మందు కాదు కదా. సో ఇవి కూడా అంతే, జస్ట్ ఆకుకూరలు ఇస్తారు ఆ పచ్చిమందులాగా చేసిస్తే పేషెంట్కి ఒక నమ్మకం కుదురుతుంది. సో బాడీలో ఒక సెల్ఫ్ హీలింగ్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది, ఫెయిత్ హీలింగ్ అంటారు దాన్ని. ఆ ఫెయిత్ అనేది వస్తుంది, నాకు బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది. సో అట్లా మీకు జబ్బులు నయమవుతాయి. ఆ జబ్బులు నయమైన వాడు కాలికి కూర్చోడు, ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరు చెప్తాడు నేను పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి పోలేదు, నాకు అసలు డబ్బులే ఖర్చు కాలేదు, ఇక్కడ చూడు ఏం చేశాడు నాకు బాగైపోయిందని అతను మా పబ్లిసిటీ ఇస్తాడు. అదొక చైన్ రియాక్షన్ లాగా అందరికి అల్లుకుంటారు, సొసైటీలో అందరు దాన్ని నమ్మడం మొదలు పెడతారు. ఓకే సార్, వన్ మోర్ కాల్ రండి సార్. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు కార్తీక్ అండి. కార్తీక్ యా, గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ కార్తీక్ గారు, చెప్పండి. సార్, నేను ఒక 2 మంత్స్ బ్యాక్ బ్లడ్ అయితే బ్లడ్ కొంచెం థిక్ గా ఉందండి, కొంచెం పాల్చబడడానికి ఏమో వాడండి అని చెప్పారు. అంటే మీకు బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి బ్లడ్ థిక్ ఉందని చెప్పారా? తీసుకున్నారు. ఓకే, మనం అంటే మనం 6 మంత్స్ ఒకసారి ఇస్తూ ఉంటాము. అట్లా తెలిసే అవకాశమే లేదండి, అది వాళ్ళు సైన్స్ మీద అవగాహన లేని వాళ్ళు చెప్పినట్టున్నారు. బ్లడ్ పలుచుకుందా లేదా చిక్కుకుందా చూసి చెప్పడం ఏంటి, అట్లా అట్లాంటి ఏమి ఉండదు. వాళ్ళకు అవగాహన లేక అట్లా చెప్పింటారండి, అలాంటిది ఏమి ఉండదు, తెలిసే అవకాశమే లేదు. బ్లడ్ పలుచుకుందా చిక్కుకుందా అది తెలిసే అవకాశమే లేదు. వాళ్ళకి అంత అవగాహన లేకుండా చెప్పిండొచ్చేమో, దాన్ని అసలు మీరు ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ కార్తీక్ గారు. ఎస్ రైట్ సార్. అలాగే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎక్కువగా కూడా బ్లడ్ థిక్ అయిపోవడం అనేది జరుగుతుంది కదా, సో ఈ బ్లడ్ థిక్నెస్ వల్ల మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా కామన్ గా జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. కోవిడ్ ఎరా, పోస్ట్ కోవిడ్ ఎరా, ఇప్పుడు మనం ఉన్న ఎరా ఏంటంటే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత మాట్లాడుకోవాలి. కోవిడ్ తర్వాత అంతా మారిపోయింది, బాడీలో ఉన్న క్లాటింగ్ మెకానిజమ్స్ ఈ వైరస్ వచ్చిపోయిన తర్వాత కొంత డిస్టర్బ్ అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా బ్లడ్ క్లాటింగ్ మెకానిజమ్స్ యాక్టివేట్ అవుతున్నాయి. సో చాలా మందికి కోవిడ్ తగ్గిపోయిన 3 నెలలకు 3 సంవత్సరాల తర్వాత కూడా క్లాట్స్ అవుతున్నాయి బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ. సో ఇవి కొద్దిగా పెరిగాయండి, కొంత పెరిగాయి. హలో రంగారావు గారు, నమస్తే. హలో రంగారావు గారు, హలో నమస్తే అండి. నమస్తే, నమస్తే అమ్మా. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే రంగారావు గారు, చెప్పండి. మీరు టీవీ చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి రంగారావు గారు, ప్లీజ్. చెప్పండి, ఏది? నాకు ఇది కాళ్ళు మంటలుగా ఉంది సార్, షుగర్ పేషెంట్ నేను. ఓకే, ఎంత కాలంగా ఉందండి షుగర్ మీకు? కాళ్ళు మంటలు ఉన్నాయి, బీపీ ఉంది, అది కొద్దిగా ప్రాబ్లం గా ఉంది. తర్వాత గాబా ప్యాంటిన్ వాడారు సార్, అది వాడతా ఉన్నా కూడా పెద్ద ఎఫెక్ట్ గా లేవు. జనరల్ గా చూపిస్తా ఏం లేదండి, అది యాక్చువల్గా గావా పెంటిన్ అనేది రెగ్యులర్ గా అందరు డాక్టర్స్ రాస్తుంటారు, కాకపోతే ఎంత డోస్ వాడాలనే దాని మీద వాళ్ళకి ఒక అంత క్లియర్ ఐడియా ఉండదండి. మీరు నరాల డాక్టర్లు అయితేనే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతారు, ఎందుకంటే మీకు ఎంత అవసరమో అంత డోస్ వాడాలి. అంతే, దాన్ని చూసి మందులు అడ్జస్ట్ చేస్తారు. మీకు ఒక టాబ్లెట్ గావా పెంటిన్ కొంచెం పెంచుకోవచ్చు, మీరు పెంచుకుంటే మీకు తగ్గిపోతాయి. షుగర్ నార్మల్ గా ఉంది. షుగర్ అనేది సంబంధం లేదండి, షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా నరాలు ఇట్లా తిమ్మిర్లు మంటలు వస్తాయి. షుగర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది, ఈ రకమైన మంటలు. దాని న్యూరోపతి అంటారు, అది షుగర్ రాకముందు 3 సంవత్సరాల నుంచి ముందు కూడా కొంతమంది న్యూరోపతితో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. షుగర్ కంప్లీట్ గా కంట్రోల్ గా ఉన్న వాళ్ళకు కూడా ఈ మంటలు తిమ్మిర్లు వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి ఎక్స్ట్రాగా మీరు వాడుతున్న మందులు కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది అంతే. న్యూరాలజిస్ట్ అండి, ఎవరైనా సరే న్యూరాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు చూసి మీకు మందులు రాస్తారు. రంగారావు గారు, సో డాక్టర్ గారిని ఇప్పుడు మనకి లైవ్ జరుగుతుంది కదా, సో డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ అవ్వచ్చు అనమాట అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. సార్ వచ్చేసి మనకి న్యూరో ఫిజిషియన్ అనమాట.
మనకి అడ్రస్ కూడా వచ్చేసి మనకి S2 సినిమా హాల్ ఉంది కదా దానికి ఇంకా నేరుగా అలానే వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట ఓకేనా ఓకే ఓకే అమ్మా ఓకే థాంక్యూ ఓకే ఐకి వస్తాను అలాగే అండి yes రైట్ సార్ అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే థ్రాంబోలైసిస్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అసలు ఈ థ్రాంబోలైసిస్ అంటే ఏంటి సార్ ఇంజెక్షన్ యాక్చువల్లీ థ్రాంబోలైసిస్ అనేది మనకు చాలా కాలం నుంచి ట్రై చేశామండి యాక్చువల్లీ హార్ట్ కి బ్లడ్ క్లాట్ అవడము దానికి మాత్రం థ్రాంబోలైసిస్ చాలా కాలం నుంచి చేస్తున్నాము అవి వాటి వల్ల మనకు పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు రిజల్ట్స్ బానే ఉండేటి స్ట్రెప్టోకైనేజ్ జీరోకైనేజ్ అనే కొన్ని మందులు ఉండేటి అన్నమాట ఫస్ట్ లో అవి ఎక్కువ వాడేవాళ్ళం సో దాంతో బ్రెయిన్ లో కూడా క్లాట్ ను కరిగించడానికి వీటిని కూడా ట్రై చేయొచ్చు కదా అన్న ఆలోచనతో వాటిని వాడడం మొదలు పెట్టారు బట్ దానివల్ల లాట్ ఆఫ్ బ్లీడింగ్ జరిగింది బ్రెయిన్ లో ఎందుకంటే బ్రెయిన్ అనేది ఒక సెమీ సాలిడ్ లాగా జస్ట్ ఒక జెల్లీ లాగా ఉంటుంది మీకు బ్రెయిన్ హార్ట్ అనేది రఫ్ ఉంటుంది మీకు సో కాబట్టి బ్లడ్ లీక్ అయ్యే అవకాశం లేదు దాని సపోర్ట్ ఉంటుంది ఎక్కువ బ్లడ్ క్లాట్ బ్లడ్ వెజల్ కి బ్రెయిన్ అలాగా జస్ట్ జెల్లీ లాగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొద్దిగా రక్తనాళం లీక్ అయినా మీకు ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ లో వాడిని మందులన్నీ ఫెయిల్ అయిపోయాయి సో కాబట్టి జనరల్ గా స్ట్రోక్ కి ఇంకా థ్రాంబోలైసిస్ అవకాశం ఉండదేమో అని చాలా గ్యాప్ వచ్చింది అందరూ చేతులు ఎత్తేస్తారు అన్నమాట సైంటిస్ట్ బట్ తర్వాత 92లో ఒక నిమ్స్ ట్రయల్ అనేది జరిగింది దాంట్లో అల్టెప్లేజ్ అనే మందు దాన్ని వాడారనమాట అది వాడినప్పుడు చాలా మందికి క్లాట్ కరిగింది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఒక 100 మందిలో 6 to 7 మెంబర్స్ మాత్రమే బ్లీడింగ్ అయ్యి డెత్ అయినారనమాట చాలా తక్కువ కంపారిటివ్గా సో అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది అక్కడ నుంచి మనము క్రమంగా ఇనిషియల్గా ఓన్లీ కొన్ని కంట్రీస్లో మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు రిమోట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో ఎక్కడైనా కూడా మనకు థ్రాంబోలైసిస్ అవైలబిలిటీ ఉంది థ్రాంబోలైసిస్లో వాడే మందులు కూడా మారుతూ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను కదా టెనెక్టప్లేజ్ అనేది ఒక కొత్తగా వచ్చిన మందు అది ఫస్ట్ టైం నెల్లూరులో మనమే ఇచ్చాం టెనెక్టప్లేజ్ మందు ద్వారా ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎంత తమాషా ఉంటుందంటే మేము ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత వెళ్ళి చూస్తే పేషెంట్ బాగుంటాడు సో అలాంటి కేసెస్ మాకు రెగ్యులర్గా చాలా కామన్గా జరుగుతాయి లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంతకుముందు ఎలా ఉండేది పక్షవాతం వస్తే ఏముంది బెడ్ మీద పడుకుంటాడు టైం బాగుంటే రికవర్ అవుతారు లేకపోతే అలా కుంటుకుంటూ నడవటము అట్లా లైఫ్ లాంగ్ అతను ఒక డిసేబుల్ పర్సన్ లాగా వికలాంగుడిగా మిగిలిపోయేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటి అంటే ఇమ్మీడియట్గా రావటం విండో పీరియడ్లో రావాలి 4.5 అవర్స్ క్రాస్ కాకుండా రావాలి హలో హలో నమస్తే అండి మీ పేరు హలో నమస్తే అండి మీ పేరు హలో సార్ మీ పేరు చెప్పండి నా మాట వినిపిస్తుందా మీకు వినిపిస్తుందా సరే డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి చెప్పండి సార్ ఏమైంది సార్ మాకు నాకు బీపీ 160 ఉంది నాకు అది బీపీ అనేది మామూలు బీపీయా లేకపోతే మా మెంటల్ టెన్షన్ వల్ల కూడా ఒక్కోసారి దరగాకుంటుంది సార్ దేనివల్ల ఇప్పుడు బీపీ అనేది సాధారణ భాషలో వాడే బీపీ అనేది ఏంటంటే టెన్షన్ పడ్డాన్ని కోపాన్ని ఆందోళనని మనం బీపీ పెరిగింది అనుకుంటాం ఓకే కానీ మనము ఒక బీపీ మెషిన్ కట్టి పేషెంట్కి కూర్చోబెట్టి ఒక హాస్పిటల్లో చెక్ చేసే బీపీ అది వేరే బీపీ రెండు ఒకటి కాదు మీకు టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంటే పెరుగుతా 10% పెరగచ్చు 10 to 20 పెరగచ్చు మీకు అంతేగాని 160 అట్లా ఏముండదు రెండోది ఏంటంటే మీకు టెన్షన్ పడిన ప్రతిసారి బీపీ చూసుకోవడము ఆ బీపీ పెరిగిపోయిందో మనం భయపడడం ఫస్ట్ మానేయండి బీపీ అనేది టెన్షన్ వల్ల కాదు బీపీ అనేది ఒక జబ్బు అది సపరేట్గా రక్తనాళాలలో పంపింగ్లో ప్రెషర్ అది మేము చూసి మీకు ఇంత ఉంది అని చెప్పేదాకా మీకు తెలిసే అవకాశమే లేదు కాబట్టి అది బీపీ అనేది ప్రెషర్ అది పంపింగ్ ప్రెషర్ అనేది మేము మెషిన్ ద్వారా చెక్ చేస్తాం అంతేగాని మీరు టెన్షన్ పడినప్పుడల్లా నాకు బీపీ పెరిగిందామని భయపడాల్సింది ఏమీ లేదు అది వేరే అండి సంబంధమే లేదు రెండు అవి మెంటల్ టెన్షన్ అనే దాన్ని బీపీ అనే సాధారణ భాషలో వాడుతుంటాం చాలా సినిమాలలో అంతా బీపీ బీపీ పెరిగింది మందులు వేసుకో అట్లా చెప్తాం వల్ల మనకు సాధారణంగా అలవాటు అయిపోయింది కానీ బీపీకి చాలా కామ్గా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండేవాడికి 200 బీపీ ఉంటుందండి సో అట్లా ఎక్కువగా ఆవేశపడుతూ అరుస్తున్న వాడికి 110 ఉంటుంది సో కాబట్టి రెండింటికి సంబంధమే లేదు అది వేరే ఇది వేరే యా ఓకేనా రైట్ అండి చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఎస్
సార్ అలాగే ఇప్పుడు పక్షవాతానికి అధునాతన చికిత్స ఒక థ్రాంబోలైసిస్ మాత్రమే సార్ యాక్చువల్లీ ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లాట్ ఉంది అని తెలుసుకున్నాము లెస్ దాన్ 1/3 టెరిటరీలో ఉందంటే అప్పుడు ఐవి రూట్ ఎంచుకుంటాను నేను ఓకే ఇప్పుడు క్లాట్ పెద్దగా ఉంది మేజర్ రక్తనాళం మన హైవేనే బ్లాక్ అయ్యింది అంటే ఒక కంప్లీట్ హాఫ్ భాగానికి వెళ్ళే రక్తనాళం దగ్గరే బ్లాక్ అయిపోయింది అంటే ఒక సగ భాగం రక్తం అంది ఒక బ్రెయిన్ కి రక్తం ఆగిపోయింది అన్నప్పుడు నేను థ్రాంబోలైస్ చేయలేను ఎందుకంటే నేను ఐవి ఇచ్చాననుకోండి ఒకసారి అది ఓపెన్ అయినా రిస్కే ఓపెన్ కాకుండా ఉండేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకంటే అంత పెద్ద క్లాట్ ని ఇది కరించలేదు ఐవి ద్వారా ఇచ్చిన మందు సో అది ఒకవేళ ఓపెన్ అయింది అనుకోండి ఆ అంత పెద్ద క్లాట్ అంతా బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అయినప్పుడు ఇమిడియట్ డెత్ అవుతారు పేషెంట్ సార్ వన్ సెకండ్ సార్ కాల్ రూమ్ షూర్ రైట్ సార్ డిస్కనెక్ట్ అయ్యింది యా సో మీకు ఆ క్లాట్ సైజ్ పెరిగే కొద్దీ నేను ఐవి ఇస్తే పనిచేయదు ఇంకా సో అప్పుడేం చేస్తానంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాం నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అని అంటాం డైరెక్ట్గా మీకు ఎక్కడైతే క్లాట్ ఉందో అక్కడికి కెథటర్ ద్వారా అక్కడికి పంపించి అక్కడ నేను ఇంజెక్షన్ వేస్తాను ఓకే అక్కడున్న క్లాట్ను కరిగించడానికి బట్ అది కూడా కొద్ది రోజులు చేసాం కానీ దానివల్ల కూడా రిజల్ట్స్ పెద్దగా లేవు అంటే ఆ వెజల్ ఓపెన్ అయినా కూడా మనకు పేషెంట్లు అంత మార్పేం కనిపించలేదు నెక్స్ట్ ఇప్పుడు అధునాతనంగా కొన్ని సిటీస్లో అంటే ఫారెన్లో ఎప్పుడైనా చేస్తున్నారు బట్ ఇప్పుడు కొన్ని సిటీస్లో మనం ఏం చేయగలుగుతామంటే పెద్ద పెద్ద క్లాట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు క్లాట్ దగ్గరికి వెళ్ళి క్లాట్ని మాన్యువల్గా తీసేయచ్చు ఓకే దాన్ని థ్రాంబెక్టమీ అంటారు మెకానికల్ థ్రాంబెక్టమీ సో ఆ ప్రొసీజర్ అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు నెల్లూరులో చేయట్లేదు నెల్లూరులో కొన్ని ట్రై చేసాం కానీ బట్ ఫెయిల్డ్ అనమాట కొంతవరకు ఫెయిల్డ్ బట్ ఇప్పుడు కొన్ని సిటీస్లో ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ కానీ విజయవాడలో కొంతమంది చేస్తున్నారు బట్ అది కూడా చాలా సెలెక్టెడ్ కేసెస్లోనే అది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ స్వీడన్ హలో హలో నమస్తే అండి మీ పేరు హలో సంధ్యా అండి సంధ్యా గారు మీరు పూర్తిగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి సంధ్యా అండి సంధ్యా గారు హలో మీరు టీవీ చూస్తూ మాత్రం మాట్లాడొద్దు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే మా చెప్పండి సార్ మా సిస్టర్ కి పెరాలసిస్ వచ్చిందండి 4 ఇయర్స్ అయింది ఓకే ఆ అమ్మాయి కాల్ వచ్చింది నోరు బాగొచ్చింది కానీ చెయ్యి రాలేదు సార్ ఏమన్నా హోప్స్ ఉన్నాయా ఎన్రోల్ అయిందమ్మా వచ్చి సార్ ఎన్రోల్ అయిందమ్మా వచ్చి వచ్చి ఎన్రోల్ అయింది 4 ఇయర్స్ అయింది సార్ లేట్ చేశారు వాళ్ళు ఆ ఇంజెక్షన్ చేయలేదు అమ్మాయికి ఓకే సో అది చెయ్యి దగ్గర మెయిన్లీ వేళ్ళ దగ్గర ఆగిపోతుందమ్మా పక్షవాతం ఎప్పుడు కూడా చెయ్యి కానీ కాళ్ళు కానీ వేళ్ళు కదలవు వేళ్ళు కదల దగ్గర వేళ్ళు కళ్ళ దగ్గర కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది సో కాబట్టి చెయ్యి ఇంకొచ్చే అవకాశం చాలా తక్కువ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెయ్యి రావడం అనేది అరుదుగా జరుగుతుంది అసలు చాలా తక్కువ అండి వచ్చే అవకాశం లేదు అదే సార్ చాలా వచ్చింది కానీ చెయ్యి రావట్లేదు సార్ ఇప్పుడు అంటే కొంత ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పండి 5 ఇయర్స్ తర్వాత కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ట్రై చేయమని చెప్పండి బాల్ నొక్కడం ఈ స్ప్రింగ్ లాగడం అట్లా కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది ఓకే సంధ్యా గారు సరే సంధ్యా గారు థ్యాంక్ యూ సార్ అలాగే మనం కొత్త ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఇంకా అధునాతనంగా ఏమేమి ఉన్నాయి సార్ ఓకే ఐవి థ్రాంబోలైసిస్ అనేది మనం రెగ్యులర్గా చేస్తున్నాము అంటే ఒక ఇంజెక్షన్ ద్వారా మనం ఐవి ఇచ్చేస్తే అది పనిచేయడం బ్లాక్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఇంట్రా ఆర్టీరియల్ అన్నాం డైరెక్ట్గా రక్తనాళం ఎక్కడైతే పంప్ ఆగిపోయిందో అక్కడికి వెళ్ళి ఆ మంది ఇస్తాం సేమ్ మందే అదొక ట్రీట్మెంట్ రెండోది డైరెక్ట్గా మాన్యువల్గా వెళ్ళి ఆ క్లాట్ని మనము ఒక కెథటర్ ద్వారా సక్ చేసి తీసేస్తాం ఇది మూడో ట్రీట్మెంట్ సార్ ఈ మూడో ట్రీట్మెంట్ అనేది నెల్లూరులో అంతగా ఏం చేయట్లేదు ఇప్పుడు లేదు ఆ పరిస్థితి ఈ జనరల్గా మీకు ఫారెన్లో తీసుకుంటే యుఎస్ కానీ యూకే కానీ స్వీడన్ ఇట్లాంటి కంట్రీస్లో వీళ్ళు ఐవి వేసి ఆ ఇంజెక్షన్ వేసి అది కరుగుతుందా లేదా అని వెయిట్ చేసేంత టైం కూడా తీసుకోరు వాళ్ళు ఇమ్మీడియట్ ప్లీజ్ హలో హలో నమస్తే అండి మీ పేరు హలో మా పేరు నాగలక్ష్మి అండి నాగలక్ష్మి గారు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి మా వారికి క్రియాటిన్ కిడ్నీలో క్రియాటిన్ ఎక్కువగా ఉందండి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లము ఆల్రెడీ షుగర్ బీపీ కూడా ఉన్నాయి సార్ గారికి ఒకసారి వద్దాం అనుకున్నాము సార్ ఒకటి ఎక్కడికో క్యాంప్ వెళ్ళి ఉన్నారంటున్నాం
సరేమ్మా ఒకసారి రండి, నేను ఇప్పుడు నా నా వైపు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూస్తాను, లేదంటే దానికి సంబంధించిన డాక్టర్కి నేను పంపిస్తాను మీకు. సార్ ప్రస్తుతం మెడిసిన్ వాడుతున్నారు కానీ ఆ మెడిసిన్ వల్ల నీరసం అయిపోతున్నారు. కొన్ని మందుల వల్ల మత్తుగా ఉంటాయమ్మా, అవి తగ్గించేద్దాం. మీకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మందులు చాలా తక్కువ డోస్ వాడుకోవాలి. అదేదైనా ఉంటే మీకు దాన్ని చూసి మీకు అడ్వైజ్ చేస్తాం. సార్ ఎప్పుడు రమ్మంటారు? మేడం ప్రెజెంట్ అయితే సార్ అవైలబుల్లోనే ఉన్నారు కాబట్టి మీరు రేపు వచ్చినా ఇబ్బంది లేదు. ఓకేనా? సరేమ్మా, రైట్, థ్యాంక్ యూ. సార్ సార్ అలాగే ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ అనేది ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు సార్? యా, యాక్చువల్లీ దానికి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొంత ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, 85 అట్లా ఉందనుకోండి, వాళ్ళకి ఇవ్వడానికి కొంత ప్రాబ్లం. రెండోది రీసెంట్గానే స్ట్రోక్ వచ్చింది, ఒక 2 వీక్స్ ముందే స్ట్రోక్ వచ్చింది, మళ్ళీ రెండోసారి స్ట్రోక్ వచ్చింది, అప్పుడు కొంచెం ఇవ్వడానికి ప్రాబ్లం. తర్వాత ఇంతకుముందు ఒక 3 మంత్స్ ముందు ఎప్పుడన్నా తలకు ఇంజురీ అయ్యి బ్లీడింగ్ అయ్యి లేకపోతే బ్లీడింగ్ అయ్యే రకమైన స్ట్రోక్ వచ్చి ఇట్లాంటి వాళ్ళకు 3 మంత్స్ తర్వాత అయితే ఇవ్వచ్చు, కానీ 3 మంత్స్ లోపల వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వలేము. రెండోది ఎక్కడైనా మీకు ఆర్టరీ అంటే ఇప్పుడు మెడకి కానీ లేకపోతే కొన్ని యాంజియోగ్రాములు చేయటం అట్లా రక్తనాళాన్ని మనం పంచర్ చేసామనుకోండి, అప్పుడు వేయలేము. అటు కాకుండా మీకు చిన్న చేతి దగ్గర ఇంజెక్షన్ వేయడము, రక్తనాళం ఇక్కడ నుంచి ఇవ్వడం అట్లాంటి వాటిలో ఏంటంటే మీకు ఒకవేళ ఇంజెక్షన్ వేసినప్పటికీ రక్తనాళం ఓవర్గా లీక్ అయిపోతుంది కాబట్టి, బ్లడ్ ఎక్కడ ఓపెనింగ్ ఉన్నా లీక్ అయిపోతుంది కాబట్టి అక్కడ మేము ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. అదే మీరు మెడ దగ్గర రక్తనాళం దగ్గర మీరు ఆర్టీరియల్ పంక్చర్ చేసినప్పుడు ఈ ఇంజెక్షన్ వేస్తే ఏమవుతుంది, మెడ దగ్గర మీరు ప్రెషర్ పెట్టలేరు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇట్లాంటివి వేయకూడదు. తర్వాత కొంతమంది ఆల్రెడీ రక్తం పలుచుకుంచే మందులు వాడుతుంటారు, అలాంటి వాళ్ళకి ఎక్కువగా పలుచుకుంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి వేయడానికి కష్టము. తర్వాత ఆల్రెడీ హార్ట్ అటాక్ రీసెంట్గా వచ్చిందన్న వాళ్ళకి ఇట్లా కొన్ని క్రైటీరియా అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి. కొంతమందికి రిలేటివ్ కాంట్రాఇండికేషన్ అంటాం, అంటే కొంత రిస్క్ తీసుకొని కూడా వేసేస్తాం, ఎందుకంటే మనకు జరగబోతున్న డ్యామేజ్ని మనం చూస్తే ఈ చిన్న రిస్క్ అయితే మనం తీసుకోవచ్చు, అది పేషెంట్కి ఇస్తాం ఒక ఆప్షన్. సో అలాంటి వాళ్ళు అలాంటి కేసెస్లో కూడా మనము థ్రాంబోలైజ్ చేయొచ్చు. ఓకే సార్, కాలర్ ఉన్నారు. హలో, హలో నమస్తే అండి, మీ పేరు? జానీ గారు నమస్తే. జానీ గారు నమస్తే అండి. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు జానీ సార్. నమస్తే అండి జానీ గారు, చెప్పండి. సార్ మినిమూరు నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. సార్ ఏం లేదు సార్, మా మామయ్యకి ఒకసారి ఆల్రెడీ స్ట్రోక్ వచ్చింది సార్. ఓకే. అది విజయవాడలో చూపిస్తే ఇప్పుడు పర్లేదు సార్, బాగానే ఉంది. ఓకే. కాకపోతే మా డౌట్ ఏంటంటే సార్, మళ్ళీ ఒకసారి వచ్చిన పేషెంట్స్ కి మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? డెఫినెట్ గా ఉంటుందండి, ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వస్తే రెండోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని మళ్ళీ రాకుండా కాపాడుకుంటూ రావాలి. దానికి యాంటీప్లేట్లెట్ మందులు ఉంటాయి, ఈ ఆస్పిరిన్ అని, తర్వాత క్లోపిడోగుల్ అని, ఇలాంటి మందులు లైఫ్ లాంగ్ మీరు ఎప్పటికీ ఆపకూడదు. ఇవి తల మెయిన్ మందులు అన్నమాట ఇవి. తర్వాత బీపీ మందులు, తర్వాత షుగర్ మందులు వస్తాయి. జనరల్గా షుగర్కి బీపీకి మర్చిపోకుండా వాడతారు, కానీ ఈ స్ట్రోక్ మందులు ఆపేస్తుంటారు మధ్యలో. అది ఎప్పుడు చేయకూడదు మీరు, ఆ మందులు కంటిన్యూగా వాడండి లైఫ్ లాంగ్. సార్ అలాగే ఇప్పుడు థ్రాంబోలైసిస్ ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది? యా, థ్రాంబోలైసిస్ మనం చేస్తున్న పని ఏంటి అంటే బ్లడ్ అనేది బాడీలో ఉన్న బ్లడ్ని కంప్లీట్గా పలచగబెట్టేస్తాం, అంటే ఎక్కడ క్లాట్ అవ్వదు. మీకు ఆ టైంలో చిన్న కట్ చేసినా కూడా అది 2 అవర్స్ కారిపోతూనే ఉంటుంది. సారీ సార్, కాలర్ ఉన్నారు. హలో, హలో నమస్తే అండి, మీ పేరు? బాలకృష్ణ అమ్మ, నెల్లూరు నుంచి. బాలకృష్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బాలకృష్ణ గారు, చెప్పండి. సార్ మేము ఆల్రెడీ బ్లూప్లెట్ వాడుతున్నాం సార్, హార్ట్ ప్రాబ్లం వల్ల. ఓకే. షుగర్ ఉంది. మాకు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి, అంటే ఇది వాడుతున్నాం కాబట్టి బ్లడ్ పలుచబడడానికి? చాలా చాలా తక్కువ అండి మీకు, ఎందుకంటే ఇప్పుడు హార్ట్ కైనా బ్రెయిన్ కైనా బ్లడ్ సర్క్యులేషన్ కి వాడే మందులు రెండు సేమే ఉంటాయి. కాబట్టి మీరు దీనికి హార్ట్కి వాడినా కూడా బ్రెయిన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మీకు, కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం లేదు. ఏం లేదండి, అట్లా ఏం లేదు, అట్లాంటి పర్టికులర్ నరాల్లో బలం పెరిగేదానికి మందులు ఏం లేదు. అట్లాంటివి ఏం లేవండి, అవన్నీ ఓన్లీ సైకలాజికల్ గా బలానికి మందులు వాడటము, బలం మందులు ఏదో ఉంటాయనుకోవడం అట్లాంటిది ఏమీ లేదు. మీరు బాగా వ్యాయామం చేయండి, కరెక్ట్ ఫుడ్ తీసుకోండి, ఆటోమేటిక్ బలం దాంట్లోనే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. ఓకే, థ్యాంక్. రైట్.
సార్ మనం సైడ్ ఎఫెక్ట్స్ గురించి. యా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే మనం ఒక చాలా ఒక రిస్క్ తీసుకుంటున్నాం, బాడీలో బ్లడ్ని కంప్లీట్గా పలచగబెడుతున్నాం. సో అప్పుడు ఎక్కడ క్లాట్ అవ్వదు, ఇంకా బ్లడ్ కంప్లీట్ టాప్ టు బాటమ్ బ్లడ్ లీక్ అయిపో అంటే మెయిన్ పలచకైపోతుంది. ఇది ఒక పర్టికులర్ భాగంలో క్లాట్ను కరిగించడానికి మనం ఇంత బాడీని మనము కంప్లీట్గా పలచగబెట్టేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఆ బ్లీడింగ్ ఎక్కడైతే క్లాట్ అయిందో ఆ క్లాట్ అయిన చోట కూడా ఓవర్గా లీక్ అయిపోతుంది, ఆ క్లాట్ బర్స్ట్ అయిపోయేసి అక్కడ సడన్గా రష్ అయిపోతుంది బ్లడ్. అప్పుడు అక్కడంతా కూడా బ్లడ్ లీక్ అయిపోయి ఆ క్లాట్ ఉన్న ప్లేస్లో బ్లీడింగ్గా మారిపోతుంది. అప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువైనా పేషెంట్కి ప్రమాదకరంగా మారచ్చు. బట్ దానికి ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇమీడియట్గా దానికి ఆ ప్రెషర్ తగ్గించే మందులు వాడటము, లేకపోతే దానికి సంబంధించిన ఆపరేషన్ చేసి ఆ బ్రెయిన్లో ఒక పర్టికులర్ ఒక భాగం ఆ పుర్రెని కొంత రిమూవ్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది బ్రెయిన్, లైఫ్ సేవ్ చేయొచ్చు. ఓకే సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో అమ్మా. నమస్తే అమ్మా. కోటేశ్వరమ్మ. కోటేశ్వరమ్మ గారు, మీరు దయచేసి టీవీ వాల్యూమ్స్ తగ్గించేసి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నాకు పెరాసి స్ట్రోక్ వచ్చింది సార్, నేను 2 సంవత్సరాలు నాడు. ఓకేమ్మా. అది తగ్గింది తగ్గంటే అప్పటికప్పుడు గంట లోపల, మీరు చెప్పినట్టు గంట లోపల పోయినాను. వెరీ గుడ్. అదే ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, వెంటనే ట్రీట్మెంట్ చేశారు, తగ్గిపోయింది సార్. కాలు చెయ్యి మూతి పక్కకి వెళ్ళిపోయి బాగా వచ్చింది. వెరీ గుడ్. అందులో 2 సంవత్సరాలు అయింది సార్. ఓకేమ్మా. ఇప్పుడు ఏమంటే అంతా బాగుంది, మందులు మా వాడమన్నారు జీవితకాలం. మీరు చెప్పినట్టే జీవితకాలం ఎకోస్పిన్ గోల్డ్, ఒమేజీ డి, కెమిటాలు 5 mg, ఈ 3 మాత్రలు మాత్రం బతికినంత కాలం మా వాడమన్నారు. వాడుతున్నాను సార్. నాకు ఈ చెయ్యి మోచేయి పైన ఉంటుంది గోడ, అవునమ్మా, అది నొప్పి వస్తుంది. ఒకటే మన చెయ్యి ఎంత లాగుతుంది, డాక్టర్ నా అమ్మాయిని అడిగితే మా న్యూరో సర్జన్ని అక్కడ గుజ్జును ఆయిల్ తగ్గిపోయింది, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి అంటది. చెయ్యే ఎత్తలేకపోతున్నాను, అది షుగర్ వల్ల వచ్చే పెరియార్థైటిస్ అంటారమ్మా. అది బీపీ వచ్చి. ఓకే, లేకపోతే అది కీల్ చుట్టూ కొద్దిగా అతుక్కుపోయి ఉంటాయి అమ్మా. కీల్ అనేది మీరు వాడకుండా వదిలేయడం వల్ల నొప్పి వల్ల అది అతుక్కుపోద్ది. అది మళ్ళీ పని చేయాలంటే ఫస్ట్ నొప్పి తగ్గించే మందులు వాడతాం కొంతకాలం. ఆ నొప్పి అంతా పోయిన తర్వాత, నొప్పి కంట్రోల్కి వచ్చిన తర్వాత తర్వాత మీకు ఎక్సర్సైజ్ చెప్తాం. మందులు రాసిచ్చాను ఆయన, ఇంజక్షన్లు వేసి ఇచ్చాడు 10. ఇంజక్షన్ వాడాను, అయినా నొప్పి తగ్గడం లేదు నాయన. ఏం చేయాలా, నాకేం అర్థం కాల. ఆమెకాడికే బాగా అనుకుంటుండా. పర్లేదమ్మా, మీరు నొప్పి తగ్గించే మందులు వాడిన తర్వాత మెల్లగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. కానీ మీరు డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేస్తే నొప్పి తట్టుకోలేరు, ఇంకా ఎక్కువైపోతుంది మీకు. అవునాయనా. అయితే ఇంకోటి చెప్పాడు ఆయన ఏమంటే, చెయ్యి ఈ చేత్తో పట్టుకో, గట్టిగా ఉంటే పట్టు, కానీ గట్టిగా ఉంటే అది ఏం కాదు అన్నాడు. రోజు చేయితో ఈ చెయ్యి పట్టుకుంటా, గట్టిగానే ఉంది పిడికిది. చెయ్యి సచ్చబడ్డం ఏం లేదు, సచ్చబడ్డం అనేది సంబంధం లేదు. పక్షవాతం కాదమ్మా, భయపడకు, ఇది చిన్న కీల్ ప్రాబ్లం. అది కీల్ ప్రాబ్లం కి పక్షవాతానికి సంబంధమే లేదు. మీకు మళ్ళీ పక్షవాతం వచ్చే అవకాశం లేదు. మీరు డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే మనకి అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారు ఉంటారు, అక్కడ మీరు ఓపీ తీసుకొని కలవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, అలాగే చివరిగా ఇప్పుడు చాలా మంది ఈ థ్రాంబోలైసిస్ అంటే చాలా పెద్ద ఖర్చు అది ఇది అని అపోహపడుతూ ఉంటారు కదా, అసలు ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఈ థ్రాంబోలైసిస్కి? యాక్చువల్లీ ఇనిషియల్గా చాలా కాస్ట్లీ ఉండేదండి. ఫస్ట్లో 70-75 thousand అంటే పర్ కేజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70 kg వ్యక్తికి 70,000 అనుకున్నాం. సో అట్లా ఉండేది క్యాలిక్యులేషను. ఇప్పుడు అది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. కొత్తగా నేను చెప్పాను కదా, ఈ టెనెక్టెప్లేజ్ అనే మందు రావటం అనేది ఒక రెవల్యూషన్ లాగా మనకు కట్ డౌన్ అయిపోయింది. కాస్ట్ 40,000 38-39,000 అయిపోతుంది. సో ఈ పర్టికులర్ మందు కాస్ట్ తక్కువ అనే ఒకటి, రెండోది ఎఫెక్టివ్ ఎక్కువ, చాలా ఎఫెక్టివ్, ఈజీ టు గివ్. ఈ పర్టికులర్ పాజిటివ్ పాయింట్స్ ఉండటం వల్ల ఇది చాలా పాపులర్గా ఇప్పుడు మార్కెట్లో ఉంది, నెంబర్ అందరు చేస్తున్నారు. బట్ ఫస్ట్ టైం మనం ఇది స్టార్ట్ చేసిన నెల్లూరులో అయితే అశ్విని న్యూరోనే. అశ్విని న్యూరో స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా అందరూ ఇవి వాడడం మొదలుపెట్టారు. ఈ టెనెక్టప్లేజ్ అడ్వాంటేజ్ ఒకటి, ఇండియా లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 70,000 40,000కి వచ్చింది.
సమ్వేర్ అరౌండ్ 38-39,000. సో అంత తగ్గడం అనేది ఇంకా కొంచెం రీచ్ అయ్యేదానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ గురించి చాలా మంచి సూచనలు సలహాలు వ్యూస్ అందరికీ కూడా అందజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు పొగతోట. ఇది వాళ్ళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.